పౌర్ణమి హిందూ సాంప్రదాయానికి అనుగుణంగా శుభదినం. ఈరోజు మనం చేపట్టే కార్యక్రమం ఏదైనా మనకు శుభప్రదం జయప్రదం అవుతుంది అనేటువంటి ఒక విశ్వాసంతో మనం ముందు కూర్చుంటాం. ఈరోజు రేపు రాబోయేటువంటి శాసనసభ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో రేపు రాష్ట్రంలో అధికారం రావడంతో చేపట్టబోయేటువంటి కార్యక్రమాలు ప్రజానికి విశ్వాసం కలిగించాలనేటువంటి ఒక భావనతో ఈరోజు రామలవారికి అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి ఒక భక్తుడు ఆంజనేయ స్వామి. ఆ ఆంజనేయ స్వామి పాద చరణాలను మొక్కి వారి ఆశీస్సులతో నేను ఈరోజు ఈ ప్రమాణం చేస్తున్నాను. నేను తాటిపత్తి జీవన్ రెడ్డి, సన్న తాటిపత్తి రామచంద్రారెడ్డి, వయసు 73 సంవత్సరాలు, 7-6-258 అశోక్ నగర్, జగిత్యాల జిల్లా వాసుదేవుడిని. తెలంగాణలో నవంబర్ 20-23 జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గం నుండి నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సందర్భంగా నియోజకవర్గ ప్రజానీకానికి ఈ క్రింది విధంగా ప్రమాణం చేస్తున్నాను. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలను ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా అమలు చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాను. నియోజకవర్గ అభివృద్ది కోసమే పూర్తిగా అంకితమవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ప్రజలకు ఎళ్లవేళ్లు అందుబాటులో ఉంటూ వారి అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తాం. రాష్ట్ర ప్రయోజనాలకే పరమావధిగా పనిచేస్తూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుతాను. నిజాయితీగా నా బాధ్యతలు నిర్వర్తిస్తానని సవినయంగా తెలియజేస్తున్నాను. అవినీతికి ఏమాత్రం తావు లేకుండా పారదర్శకంగా పనిచేస్తూ తెలంగాణ ప్రగతి కోసం కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. పైన పేర్కొన్న విషయాలన్నింటికీ సదా కట్టుబడి ఉంటానని, జగిత్యాల నియోజకవర్గ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నడుచుకుంటానని ఈ అభివృద్ధితో మీకు హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ.